హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఇల్లు 140 గజాలు అండి. వెస్ట్ ఫేసు, ఇది 4 ఇయర్స్ ఓల్డ్ హౌస్. రీసెంట్గా 1 ఇయర్ 6 మంత్స్ బ్యాక్ రీపెయింటింగ్ చేశారు. ఇది చాలా తక్కువ ధరలో అమ్ముతున్నారు, మీకు చాలా బాగుంది. ఇంటి గురించి మేము ఇప్పుడు మొత్తం వివరాలు మీకు అందిస్తానండి. అయితే మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత కాల్ చేయండి. కాల్ చేసి మాకు ఏ డీటెయిల్స్ చెప్పకుండా ఇల్లు ఎంత అండి అని అడుగుతున్నారు. మేము ఒక 50-60 ఇండ్లు పెట్టాం కాబట్టి ఏ ఇంటి గురించి అడుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు ఇంటి విషయానికి వస్తే ఇది 30 ఫీట్ రోడ్ అండి. మనకు లోపల అంటే మనకు ఇక్కడ లోకల్ మెయిన్ రోడ్ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు. ఈ తక్కువ ప్రైస్లో వచ్చేది ఒక 3-4 రోజుల్లోనే సేల్ అవుతాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తొందరగా చూడండి. ఇది 54 లక్షలు చెప్తున్నారండి మనకి. కొద్దిగా తగ్గిస్తారు అటు ఇటుగా. చాలా బాగుంది. పెయింట్ మొత్తం బయటది ఏషియన్ రాయల్ పెయింట్ ఇచ్చారు, చాలా షైనింగ్ ఉంది. తర్వాత మనకు నార్త్ సైడు 3.5 ఫీట్ గల్లీ ఉంది. ఇంటి చుట్టూ తిరగడానికి కూడా ప్లేస్ ఉందండి. చూడండి, లోపల మొత్తం లప్పం ఫినిషింగ్ కానీ కబోర్డ్స్ మొత్తం కబోర్డ్ వరకు కంప్లీట్ చేసి ఉంది. హాల్ మనకు 18x11 సైజ్ ఉందండి. చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచి లుకింగ్గా ఉంది. ఇది ఓనర్స్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు కాబట్టి అమ్ముతున్నారు. సో అందుకే తక్కువ ధరనే ఇచ్చారు మీకు. ఈ ఏరియాలో అయితే మనకి 140 స్క్వేర్ యార్డ్స్కి మీకు 60 నుంచి 65 దాకా నడుస్తుందండి మార్కెట్ వాల్యూ. చూడండి, ఫుల్ మా కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ మొత్తం కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ చేసి ఉంది. మొత్తం లప్పం ఫినిషింగ్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తొందరగా వచ్చి సైడ్ చూసుకొని మాట్లాడేది ఉంటే మాట్లాడుకోండి. ఎందుకంటే 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండదండి ఇలాంటి ఇండ్లు, తక్కువ బడ్జెట్లో వచ్చేటివి. సో ఇది చూశారు కదా, హాల్కి రైట్ సైడ్లో మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది కూడా మనకు 4x6 ఫీట్ ఉంది. టైల్స్ కానీ టైల్స్ కూడా వేసి ఉన్నాయి. తర్వాత ఇది మన కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ ప్లస్ డైనింగ్ హాల్ ఇచ్చారు. తర్వాత మనకు కనిపిస్తుంది ఇది పూజ గది, ఇది కూడా కబోర్డ్తో చేశారు. కబోర్డ్స్ కూడా ఎల్లో కలర్లో మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. చాలా బాగుందండి, నీట్గా ఉంది ఇల్లు కూడా. మనకు 54 లాక్స్ అంటే వాళ్ళు అటు ఇటుగా తగ్గించినా కానీ ఈ బడ్జెట్లో ఫుల్ కబోర్డ్స్తో ఇల్లు అనేది చాలా కష్టం. మీరు కూడా చాలా వెతుకుంటారు, మీకు అర్థమైపోతుంటుంది. ఇది మనకు ఉప్పల్ నుంచి ఒక 10 కిలోమీటర్లు వస్తుందండి ఇంటి వరకు కరెక్ట్గా. అంటే దీనికి ఉప్పల్ నుంచి మనకు గట్కేసార్ వెళ్తుంటే నారాపల్లి అనేది స్టేజ్ వస్తుందండి. ఆ స్టేజ్లో మనకు రైట్ సైడ్ కొర్రెంలకు వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ నుంచి కరెక్ట్గా ఒక 2 కిలోమీటర్స్ వస్తే ఈ ఇల్లు ఉంటుంది మనకి. అందరూ మళ్ళీ లొకేషన్ ఎక్కడైనా అడుగుతున్నారు. వీడియో మొత్తం చూడండి, మీరు చూస్తే మీకు ఎవ్రీథింగ్ ఇందులో మెన్షన్ చేస్తాం మేము. అలాగే ఈ ఫోన్ నెంబరు ఇంకా మీకు డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఉన్న వీడియో పేరుని క్లిక్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అనేవి వస్తాయండి. ఇది కొంతమందికి తెలియక ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదని అంటున్నారు, మళ్ళీ ఒక్కసారి గమనించి చూడండి. చాలా బాగుందండి. బెడ్రూమ్లో కానీ కబోర్డ్స్, మొత్తం కబోర్డ్స్ 2 బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ ఇచ్చారు. మనకి ఇది నియరెస్ట్ పోచారం దగ్గర ఉన్న ఇన్ఫోసిస్ ఒక 5 కిలోమీటర్స్ వస్తుంది. మంచి డెవలపింగ్ ఏరియా, గ్రౌండ్ వాటర్ చాలా ఉందండి ఇక్కడ. గ్రౌండ్ వాటర్కి అసలు ప్రాబ్లమే లేదు. ప్లస్ గవర్నమెంట్ గ్రామ పంచాయతీ వాటర్ కూడా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే బయటకు వస్తుంది, బయట నల్లాలు ఉంటాయండి.
నెక్స్ట్ మంత్ నుండి ఇంటికి సప్లై కూడా ఇస్తున్నారు. మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా 10x11 సైజ్ ఉంది. ఇప్పుడు మనం చూసేది కిడ్స్ బెడ్రూమ్ అండి, ఇది కూడా 10x10 సైజ్ ఉంది. వీటిలో కూడా ఒక సెల్ఫ్కి కబోర్డ్స్ అయితే చేయించారు. ప్రతి రూమ్కి ఫాల్ సీలింగ్ ఉందండి, కిచెన్తో సహా చాలా బాగుంది. మీరు 50 నుంచి 55 మధ్యలో బడ్జెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంకోటి ఏంటంటే మా ఛానల్లో మాత్రం అన్నీ జెన్యున్గా ఇస్తున్నామండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇది చూడండి, ఈస్ట్ సైడ్కి మనకు ఇంటి వెనుక సైడ్ వస్తుంది. మనకి ఇక్కడ 2 ఫీట్ గల్లీ ఉంది. అలాగే ఇంటి చుట్టూ తిరగడానికి కూడా ప్లేస్ వాస్తు ప్రకారం కూడా వదిలేశారు. ఇది చూడండి, ఇది 1.5 ఫీట్ ఉంటుంది, 1.5 ఫీట్ మన సౌత్ సైడ్, చాలా బాగుంటుంది. అలాగే మనకు మెట్ల కింద వాష్ ఏరియా ఇచ్చారు, వాషింగ్ మెషిన్ పెట్టుకోవడం కానీ ఒక ట్యాప్ కూడా అరేంజ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా కాల్ చేసి తీసుకోండి.